అనగనగా ఒక రాజకుమారుడు ఆ రాజకుమారుడు యుక్త వయసు వచ్చాక ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాలన్నీ తెలుసుకోవాలని కుతూహలపడతాడు ఆ కుతూహలం వల్ల ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం చూసుకుంటూ అందులో వింతలు విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు అలా వెళ్తుండగా వెళ్తుండగా ఒక ఊర్లో వస్తాడు ఒక ఊరు చేరుకుంటాడు కదా ఆ ఊర్లో రాజకుమారుడు ఒక వింత చూస్తాడు అదేంటంటే ఏ ఇల్లు చూసినా ఏ చెట్టు చూసినా వాటికి మూడు బొమ్మలు అంటించి ఉంటాయి ఆ మూడు బొమ్మలు ఏంటంటే మొదటి చిత్రపటంలో ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ ఉంటుంది రెండో చిత్రపటంలో ఆ అమ్మాయి ఒక అబ్బాయితో పరిగెడుతూ ఉంటుంది మూడో చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు పై భాగంలో ఎవరైతే పరిగెట్టారో రెండో చిత్రపటంలో ఆ అబ్బాయికి శిక్ష విధిస్తున్నట్టుగా ఉంటుంది మూడో చిత్రపటంలో ఆ అమ్మాయి అదే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా వరమాల వేస్తున్నట్టుగా ఉంటుంది అయితే ఈ మూడు బొమ్మలు చాలా వింతగా తోస్తాయి రాజకుమారుడికి అసలు ఏంట ఇంత వింతగా ప్రతి మేడకి ప్రతి చెట్టుకి అంటించారు ఈ మూడు బొమ్మలు అని ఆశ్చర్యపడతాడు సరే ఈ విషయం ఏంటో తెలుసుకోవాలని ఆ రాత్రికి ఆ ఊళ్ళో పేదరాజ పెద్దమ్మ ఇంట్లో మఖం వేస్తాడు మఖం ఏర్పాటు చేసుకుని రాజకుమారుడు అంటాడు కదా పేదరాజు పెద్దమ్మతోటి పెద్దమ్మ పెద్దమ్మ అసలు ఈ ఊరేంటి ఇందులో వింతల విశేషాలు ఏంటి అని అడుగుతాడు పేదరాజ పెద్దమ్మ కొన్ని జవాబులు చెప్పిన తర్వాత అసలు ఆ బొమ్మ ఏంటి ఆ మూడు చిత్రపటాలు ఏంటి అని అడుగుతాడు అప్పుడు పెద్ద పెద్దమ్మేం చెప్తుందంట అదే నాయన విను అని చెప్పి చెప్తుంది కదా ఈ ఊరి రాజుగారికి ఒక కూతురుంది ఆమె చాలా అందగత్తె ఆమెకి రాజుగారు చిన్ననాటి నుంచి కర్రసాము కత్తిసాము పేట అన్నీ నేర్పించారు ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు కానీ రాజుగారి మనసు కష్టపెట్టకుండా ఉందామని చెప్పి పెళ్ళికి సరే అంది కానీ ఎవరైతే తను పరుగు పందెంలో ఓడిస్తారో వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటా అని విధించింది ఇప్పటికే అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు కానీ అదే మహత్తు కానీ ఆమెను ఎవ్వరూ ఓడించలేకపోయారు పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది అదేంటంటే ఆమెతో పరిగెట్టి ఓడిపోతే కనుక వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని పందెంలో ఆవిడ ఓడిస్తే మాత్రం ఆమెను పెళ్ళాడవచ్చు అని చెప్పింది ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఆ మూడు బొమ్మల అర్థము మొదటి బొమ్మ రాజ్ రెండో బొమ్మలో ఆమెతో పరుగుల్లో ఒప్పందంలో పాల్గొన్న అబ్బాయి పటం మూడో దానిలో పై భాగంలో ఓడిపోతే విరిశిక్ష కింది భాగంలోనేమో గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని అర్థం అని చెప్పింది పేదరాజ్ పెద్ద ఇలా చెప్పేప్పటికీ రాజకుమారుడికి మనసు మనసులో లేదు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు మరి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ షికార్కు బయలుదేరాడు రాజ్ కుమారుడు ఏం చేస్తాడు అలా నడుస్తూ నడుస్తూ తనకు తెలియకుండానే అడవిలో ప్రవేశిస్తాడు తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉంటాయి బోయవాడు ఎక్కడికో వెళ్ళాడు మరి ఆ చుట్టుపక్కల లేడు రాజ్ కుమారుడు వాటిని విడిపించి జాలి కలుగుతుంది తన దారి తనిపోకుండా పోకుండా వాటిని ఎలాగైనా విడిపించాలి అనుకుంటాడు రాజ్కుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిని తను తిరిగి వెళ్ళిపోతుంటే ఓ రాజ్కుమార్ ఆగు అంటాయి ఆ పక్షులన్నీ రాజ్కుమారుడు ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూస్తాడు నీవు మాకు చాలా ఉపకారం చేసావు కదా మరి మేము కూడా నీకు ప్రత్యుపకారం అయినా చేద్దాం అనుకుంటున్నాం మాకు కానీ నీకు ప్రత్యుపకారం చేయాలంటే నువ్వు ఒకసారి మా రాజుగారి దగ్గరికి రావాలి ఎందుకంటే మా దగ్గర ఏం కానుకలు లేవు మా రాజుగారి దగ్గరికి వస్తే మంచి బహుమానాలు ఇప్పిస్తాం అన్నాయి పక్షులు యువరాజు చాలా ఆశ్చర్యపోతాడు పక్షులకి ఎంత ప్రత్యుపకార వద్దుంది అని సంతోషించి పక్షులు వెంట పక్షిరాజు దగ్గరికి వెళ్తాడు పక్షిరాజు చాలా దర్జాగా సభ తీర్చి కూర్చుంది పక్షులన్నింటినీ రాజకుమారు గురించి ఎంతో గొప్పగా చెప్పడం విని చాలా సంతోషిస్తుంది పక్షిరాజు ఏం వరం కావాలో కోరుకోమని రాజకుమారుని అడిగాడు పక్షిరాజు రాజకుమారుడు తల వంచుకుని ఆలోచిస్తాడు ఆలోచించగా ఆలోచించగా అతనికి తడుక్కున రాజకుమార్తె తడుతుంది వెంటనే రాజకుమారుడు అంటాడు కదా ఓ రాజా నాకు ఇంకోరికి వెళ్ళేవి కానీ ఒకడు మాత్రం ఉంది అది తమరు మాత్రమే నెరవేర్చాలి ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి కూతురిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఒక అడ్డంకు ఉంది ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమె పరుగుబంధంలో ఓడించాలట ఆమెను ఇంతవరకు ఎవ్వరూ ఓడించలేట ఉపాయం చెప్పండి చాలు అని అడిగాడు పక్షిరాజు కాసేపు ఆలోచించి అంటాడు కదా రాజకుమార కుమార అసాధ్యమైన కోరుకోరావు కానీ మేము ఏం చేస్తాం మీ మనుషుల్లాగా మాట్లాడి తప్పే రకం కాదు మేము ఆమెను పందెంలో ఓడించడం చాలా కష్టం దానికి ఒకటే మార్గం ఉంటుంది సప్త సముద్రాల దాటాక ఒక దీవి ఉంటుంది ఆ దీవి నడి మధ్యలో ఒక కొలను ఉంటుంది ఆ కొలను అట్టడుగున పాతాళ లోకానికి స్వరంగా ఉంది ఆ సొరంగం గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట రెండు చెప్పులు వేలాడగట్టుబడి ఉంటాయి వాటిని తొడుక్కుని పరిగెడితేనే నువ్వు ఆమెను ఓడించగలవు అంటాడు అంత కష్టమైన పని నేను ఎలా చేయగలను స్వామి ఆ పని కూడా మీరే చేసి పెట్టాలి అని జాలిగా అడిగాడు రాజకుమారుడు పక్షిరాజుకు దయ కలిగింది కానీ అంటాడు కదా మా సేనాధిపతిని పంపిస్తాం ఆ దీవిలో నిన్ను దింపి వెంటనే తిరిగి వచ్చేస్తాడు మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది అని చేత ఈ పని అయ్యేదాకా ఉండి నిన్ను తిరిగి రావడానికి కుదరదు అని చెప్పాడు సరే అయితే అదే పదివేలు అన్నాడు యువరాజు రాజకుమారుడు పక్షులకి సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు రై రేయమంటూ ఆకాశంలోకి ఇట్టి ఎగిరిపోయింది ఆ సేనాధిపతి కనుమూస్తరిచి లోపల సప్త సముద్రాలు దాటి దీపంలో దిగారు సేనాధిపతి యువరాజు సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు యువరాజు అది ఇవంతా కలిగి తిరిగి వెతికాడు ఒక రాక్షస స్త్రీ కనిపించింది ఆమెతో అవి ఇవి మాట్లాడాడు అమ్మ ఆ స్త్రీ ఏమో తన్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు ఆమె ఆమె ఏం చేస్తుంది ఒక పసరు ఇచ్చింది ఇది శరీరానికి రాసుకుంటే నీకు నీటిలో ఏ అపాయం ఉండదు కొళ్ళు మూసుకున్నా అన్నీ కనిపిస్తాయి అని చెప్పింది అలాగే చెప్పి పసరు రాసుకుని కళల్లో దూకి అట్టడుగుకు పోయి చూస్తే సొరంగం తోటి కనిపించింది దానికి తలుపు అడ్డంగా ఉంటుంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు యువరాజు కాసి ఇప్పటికీ దాని అంతా అదే తలుపు తెరుచుకుంటుంది ఏంటా అని చూస్తే అతని కాలు కింద ఒక కలువు కాడ ఉంది కాలెత్తితే కలువు కాడ లేచింది తలుపు మూసుకుంది అప్పుడు రహస్యం అర్థమైపోతుంది రాజకుమారుడికి జాగ్రత్తగా కలువకాడ ఉంచి సొరంగం గుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు దారి అంతా చాలా చీకటిగా ఉంటుంది అలాగే పాపం తణువుకుంటూ తణువుకుంటూ పోగా అకస్మాత్తుగా వెలుతురు వస్తుంది ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునికిపాట్లు పడుతూ ఉంటాడు వాడు నిద్రపోతూ కూడా మీసాలు దూకుంటూ ఉంటాడు వీడికి మీసాలు కొండ వీడి శాంతాడంత అనుకుంటాడు రాజ్ వాడి పేరేమో మీసాల రాక్షసుడు రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీసాలు దువితే బాగా పడుతుందేమో నిద్ర వాడికి అనుకుని వాడి మీసాలు కూడా దువ్వుతాడు చక్కగా నిద్రపోతాడు ఆ మీసాల రాక్షసుడు లోపల రాజకుమారుడు మెల్లిగా లోపలికి వెళ్తాడు వెళ్ళగా వెళ్ళగా ఒక గుహ ఒకటి అడ్డుగా వస్తుంది అక్కడ ఒక రాక్షసుడు మెల్లిగా అటు ఇటు తిరుగుతున్నాడు ఆ గుహేమో చాలా భయంకరంగా ఉంది చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలాక వస్తున్నాడు ఆ రాక్షసుడు వాడి పేరు బండనిద్ర రాక్షసుడు ఆ గుహ మధ్యలో రెండు చెప్పులు పక్షిరాజు చెప్పినట్టుగానే వేలాడ కట్టుబడి ఉన్నాయి నడిచి వెళ్దామంటే కింద బుసలు కొడుతూ పెద్ద పెద్ద పాములు ఉన్నాయి తేళ్ళు మండ్రగప్పలు కూడా ఉన్నాయి రాక్షసుని అయితే కరవ కానీ రాజ్ కుమారుని కరుస్తాయి కదా అవి అంచేత ఏం చేద్దామా అని కాసేపు ఆలోచించాడు రాజ్ కుమారుడు ఆలోచించి నెమ్మదిగా గూడెక్కాడు ఒక గూడెక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు నెమ్మదిగా వాడికి మెలకు వస్తే మళ్ళీ వెంటనే కత్తి ఉండాలి కదా వాడిని ఏమైనా చేయాలంటే అందుకని కత్తి కూడా సిద్ధంగా పెట్టుకున్నాడు కానీ వాడు బండ నిద్ర రాక్షసుడు కదా వాడికి ఏం మెలకు రాలేదు వాడు చక్కగా నిద్రలోనే అటు ఇటు కాపలా కాస్తున్నాడు సరిగ్గా గుహ మధ్యకి వచ్చాక రాజ్ కుమారుడు పైకి ఎగిరి చెప్పులు దంతుకున్నాడు మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేప్పుడు రాక్షసుడు గూట్లో దుక్కాడు రాజకుమారుడు ఆ చెప్పులు తీసుకుని మళ్ళీ రాజ్ కుమారుడు వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కూర్చున్నాడు అప్పటికే వాడికి బాగా మద్దతుకి ఉంది వాడి పేరు సారాయి రాక్షసుడు అన్నమాట రాజ్ కుమారుడు వెళ్ళి రాక్షసుడు చేత బాగా సారాయి తాగించాడు ఎవర్రా అబ్బాయి నువ్వు చాలా మంచి పిల్లాళ్ళ ఉన్నావే అంటాడు రాక్షసుడు నేనే మామాని అల్లుడిని నా పేరు సారాయి అన్నాడు రాజ్ కుమారుడు ఎక్కడుంటున్నావురా నువ్వు అని అడిగాడు రాక్షసుడు ఎక్కడుండడం ఏంటి సారాయి రాజ్యంలో సారాయిపురంలో సారాయి ఇంట్లో ఉంటున్నానులే మా ఇంట్లో చాలా సారాయి ఉంది వస్తావా తీసుకెళ్తావా నన్ను అని టోకరా వేశాడు రాజకుమారుడు ఆ వస్తారా నీకు సారాయి కోసం మొహమాచిపోయాను మీ సారాయపురానికి వస్తే మీ ఇంట్లోనే ఉంటాను అంటాడు ఇలా టోకరా వేశాక రాక్షసుడు భుజాల మీదకి కూర్చున్నాడు రాజకుమారుడు రాజకుమారుడు దారి చూపిస్తే సత్వసముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలిపెట్టాడు అప్పుడు రాజకుమారుడు అన్నాడు కదా మామా మామ ఇప్పుడైతే నిన్నంతా చూస్తారు కానీ రాత్రి రహస్యంగా మా ఇంటికి వద్దుగానే అప్పుడు దాకా ఇంట్లో దాక్కుని ఉండమని ఒక పెంగుడి ఇంట్లో తీసుకెళ్ళి బయట గుళ్ళం పెట్టేశాడు తను తెచ్చిన వింత చెప్పులు తొడుక్కుని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు అప్పుడు రాజకుమార్తె రాజకుమారుని పెళ్ళాడింది రాజ్ కుమారుడు వెంటనే ఏం చేశాడో తెలుసా పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన మూడు బొమ్మలు తీయించేసి రాజ్ కుమారునికి రాజకుమార్తె పూల వాళ్ళ వేస్తున్నట్టుగా ఉన్న చిత్రపటాన్ని మాత్రమే రాజ్యమంతా కట్టించాడు